దొరికినంత దోచుకో. స్పైసీ ఫుడ్ కోసం మనందరం తింటాము పికిల్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నాడు నిఖిల్. సమానంగా కొన్ని స్టెప్పులు వేద్దాం అనుకొని మోకాలకు ఏదో తగిలించుకున్నాను బాబు. నేను ఉన్నా నేర్పిస్తా ఈ రోజు బాబు. నిఖిల్ కరోనా దూరంగానే ఉండు. ఎలా చూశాను నేను నిన్ను, మళ్ళీ ఈ పాఠశాలకు వచ్చేసావా బాబు? ఎప్పుడు నీ వెనకాలే అక్క, వద్దు ముందుండు. అవును మీరందరూ చిన్నపిల్లలని చెప్పి వాళ్ళు ఐస్ క్రీమ్లు అది రెడీ చేశారు, మీరు ఇంత అయ్యారు అనుకోలేదు. అంటే ఈ ఐస్ క్రీమ్ తినాలా తాగాలా అర్థం కావట్లేదు. ఎవడరాది పెట్టింది? ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ రేంజ్ లో ఉందంటే నెక్స్ట్ వాళ్ళకి ఏ రేంజ్ లో ఉంటుందో. వెల్కమ్ ప్లీజ్. ఈమెకి ఉండేటువంటి ఫ్యాన్స్ అన్ని ఇన్ని, అందుకనే ఈమె పర్ఫార్మెన్స్ లు మెన్ని మెన్ని. లెట్స్ వెల్కమ్ యానీ. కళ్ళ ముందే పెరిగి పెద్దవాళ్ళైన నిన్ను చూస్తున్నా. తీసుకో ఐస్ క్రీమ్ నాన్న, ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ అక్క. అయినా సుమకు ఒకటి చెప్పనా, మేము ఇట్లా పెద్దగా అవుతున్నాము కానీ నువ్వు మాత్రం అదే అందం, అదే వయసొద్దులేమో, వయసొద్దులేమో. అప్పుడు కూడా ఇదే బిస్కెట్ లేసావు, ఇప్పుడు కూడా అదే బిస్కెట్ లేస్తున్నావు. నీ గురించి ఎప్పుడు చెప్పినా తక్కువే అక్క, నువ్వు ఎప్పుడైనా మా అక్కవే. వద్దులే నిఖిల్ అక్క. కరోనా కరోనా. ఓ యా కరోనా, భుజానికి రాదంట, భుజానికి రాదంట, భుజానికి కరోనా రాదు. ఎపిసోడ్ బాగా పండాలి అంటే ఉండాలి అందులో జిమ్మి. ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నాడు సాత్విక్. ఒక్కసారి పట్టు కొట్టి, ఒక్కసారి గుట్టి కొట్టి, చిన్నలన్నీ చూపుతాను కాచుకోజరా. జోష్ ఎపిసోడ్ అబ్బా ఇవాళ, మళ్ళీ ఏమిటో పిల్లలు స్కూల్ కి కాలేజ్ కి వెనక్కి వచ్చినట్టుగా ఉంది నాకు. కదక్క ఆగక్క. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్లు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తాం అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు సినిమాల్లో హీరోలుగా హీరోయిన్లుగా చేయబోతూ ఉన్నారు. డైట్ కాన్షియస్. మాట ఇప్పటికీ తడబడట్లేదు అక్క. అంటే నాకు తడబడిపోయి పళ్ళు కూడా రాలిపోయి జుట్టు ఊడిపోయి ఉంటాను అనుకుంటున్నావా? మీ యంగ్నెస్ ఇంకా పోలేదా? మీరెప్పుడు వచ్చినా నేను కట్టుడు పళ్ళతో కనపడను, దాచేస్తా. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎప్పుడో కొన్న వస్తువులు అవుతాయి పాతవి, ఇప్పుడు పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తుంది ప్రణవి. సో క్యూట్, సో స్వీట్, సో హ్యాండ్సమ్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నారు పెద్దలు, పుల్ల మీద ఐస్ ఉన్నప్పుడే తినేయాలంటున్నారు ఈ యాంకరు. ఒక్కదానికే దొరికింది సువర్ణ అవకాశం, తిను తిను. ఇప్పుడు చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు, ప్రోగ్రామ్స్ సినిమాలు చెప్పు చెప్పు. చేస్తున్నావా? అదే భాష మారిపోయింది. చిన్నగా ఉండేటప్పుడు ఎంత చక్కగా మాట్లాడేది తెలుసా? ఏంటక్కడ కుదిరింది తిను, మిగిలింది మొహానికి రాసుకుని. పిల్లలు వచ్చారా ఇంటికి? మీరందరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, నేను మాత్రం ఇక్కడే యాంకర్ గా ఈ సెట్ ఊడుస్తూ తుడుస్తూ యాంకరింగ్ చేస్తూ. ఇంకోటి ఇష్యూనా? ఎందుకు నా కళ్ళు కంటి నీళ్లు తుడవడానిక? అయితే పర్లేదు అక్క, తుడిచేస్తాను. పెట్టు. చాలా రోజులైంది కదా స్కూల్ కి తిరిగి వచ్చి. చెప్పండి క్యాష్ లో మొదటి రౌండ్ ఏంటి? పైసా వసూలు. ఒసే దుర్మార్గురాలా, వచ్చే దారిలో ఒక ఎపిసోడ్ చూసుకొని వచ్చావు కదా.
కానీ కరెక్ట్ చెప్పావే దుర్మార్గ పిల్ల థాంక్యూ పైసా వసూల్ ఇస్ ద ఫస్ట్ రౌండ్ రే ఏయ్ పిల్లలు మీకు రూల్స్ గుర్తున్నాయా ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తారు క్వశ్చన్ చెప్పాక ఆప్షన్ చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే పిల్లలకి సబ్జెక్ట్ గుర్తుందంటే టీచర్ మంచిది కాబట్టి మనం మొదలెట్టేద్దాం మొత్తం నాలుగు ఆప్షన్స్ ఒక్కొక్క క్వశ్చన్ తెలిస్తే బజర్ నొక్కండి కరెక్ట్ అయినట్టయితే వసూల్ వాళ్ళు రెండు సార్లు ఆడతారు దాంట్లో 1000 రూపాయలు లేకపోతే పనిష్మెంట్ లు 100 రూపాయలు కూడా రావచ్చు అండ్ బజర్ తర్వాత నొక్కిన వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పొచ్చు కరెక్ట్ అయితే ఒకసారి ఆడొచ్చు సో మొదలెట్టేద్దాము ఆల్ ది బెస్ట్ టీనేజర్స్ థాంక్యూ అంతేగా టీనేజ్ దాటిన వాళ్ళు ఎవరు లేరుగా వీడు వీడు ఉన్నాడు ముసలోడు 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 సాత్విక్ ఏం చదువుతున్నావు బీబీఏ ఫస్ట్ ఇయర్ బీబీఏ ఫస్ట్ ఇయర్ నిఖిల్ బీకామ్ సెకండ్ ఇయర్ బీకామ్ ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పు అరే లాస్ట్ టైం వచ్చినప్పుడు అబద్ధం చెప్పాను ఈసారి నిజం చెప్తున్నా అప్పుడు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చెప్పింది ఇది నాలుగేళ్ల క్రితం అంటే అప్పుడు సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వలేదు ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు మగవారు తమ పార్ట్నర్ పక్కన నడిచినప్పుడు వారి నడక స్థాయిని ఎంత శాతం తగ్గిస్తారు నడిచి చూపించేస్తే తెలిసిపోతుంది నిఖిల్ నూరా ఆని నూరా అను అబ్బాయివి నువ్వు ఫాస్ట్ గా వెళ్తున్నావు నువ్వు స్పీడ్ కి మ్యాచ్ అయ్యేలాగా చేయాలి ఇప్పుడు అర్థమైంది అమ్మాయిల కోసమని అబ్బాయిలు వెనకాల నడవడం కోసం ఎంత శాతం తగ్గిస్తారు అవును అవును ఇది ఇది కరెక్ట్ క్వశ్చన్ వెనకాల నడవడం ఏ ప్రయోజనం వెనకాల నడవడం వల్ల వెనకాల నడుస్తారు నా వెనకాల కనకాల నడవటం వల్లే ఆ తర్వాత సుమాని సుమా కనకాల చేశారు అది క్వశ్చన్ లో ఉండేటువంటి అంతరార్థం ఇట్ హాస్ అ డీప్ మీనింగ్ ప్రణవి 15 శాతం అక్క ఆప్షన్ సి లాక్ చేయండి ప్రణవి కోసం నిఖిల్ 7 లాక్ చేయండి నిఖిల్ కి సాత్విక్ ఐ గెస్ 10 ఏ నాది 10 నేను ఇదే 100 ఓకే 10% నీకు నువ్వు ఇక్కడ కావాలంటే అదే 10 10 ఆప్షన్ బి 10% ఆనికి కూడా ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి జగ మాయా బతుకే మాయా క్వశ్చన్ అర్థం కాలేదు అక్క వాడు చెప్పాడు కదా బ్లైండ్ ఫాలో అయిపోయి ఇలాగే రాస్తున్నావా డిగ్రీలో అందుకనే థర్డ్ ఇయర్ దాకా వచ్చింది లేకపోతే ఫస్ట్ ఇయర్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం బార్ ఎక్ బార్ టప్పే సిస్టమ్ బార్ చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు నీకు ఎస్పీఎల్ ఇస్తానుండు ఎందుకు ఒకటమ్మా కళ్ళు కనబడట్లేదా బాబు పప్పాయా పప్పాయా గ్లామర్ మెయింటైన్ చేస్తారు అన్నమాట అవును బాబు నాకు కొంచెం పెట్టు బాబు నేను తినేకూడదు మీరు తినకూడదు బాబు ఆకలేస్తుంది పప్పాయ పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి మాకు మిగిలిందే ఇది బాబు ఇది కూడా మీరు తినేస్తే మాకేం మిగులుతుంది బాబు అయినా తిందే తప్పేంటి చూస్తుంటే ఎర్ర ఎర్రగా నోరూరు పోతుంది బాబు మీ కకృతి తగలేయ ఇందాకే కదా రెండు ఆపిల్ తిన్నారు మధ్యలో ఏమో ఆ పనసకాయ కూడా మొత్తం కోసుకొని తినేశారు మళ్ళీ మటన్ కూర అన్నారు అన్ని అయిపోయిన తర్వాత చివరికి నా పప్పాయ ముక్కలు కూడా కావాలా బాబు క్యాష్ యువరాజ్ గా ఆజ్ఞాపిస్తున్నా తినిపించుకట్టమ్మా చేతులతో చేతులు కడుక్కున్నావా బాబు బళ్ళాలదేవా నీకు తగ్గ
తగించేస్తే చేసాడులే, మొత్తం నా బాపాయ ముక్కలు పెరుగన్నం అన్ని తినేసి వెళ్ళెళ్ళు. కష్టపడి ఈ చెట్టుకి బాపాయలు పండించాను నేను. ఇది నాకు ఆపిల్ చెట్లు కనిపిస్తుంది, బాపాయలు నేను పండిస్తాను. ఇదిలో ఒకసారి పాల ప్యాకెట్లు కూడా వస్తాయి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అందంగా, బి వంకర టింకరగా, సి పొడుగ్గా, డి బ్లాక్ కలర్ లో. ఏమై ఉంటుంది క్వశ్చన్? సుమక్క ఎలా ఉంటుంది? ఆ ఈ నాలుగిట్లో ఒకటి చెప్పైతే. ఓ వంకర టింకరగా ఉంటుంది, ఓ వంకర టింకరగా ఉంటుంది. అంటే నా మైండ్ ఎలా ఉంటుందనా? మైండ్ వంకర టింకరగా, రూపం అందంగా, జుట్టు నల్లగా, పళ్ళు తెల్లగా, పళ్ళు తెల్లగా. నేను చెప్తా చూడు, ఇది కరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. ఏం చూసి రాజీవ్ కనకాల అంకుల్ మీద? నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆయన ఏమైనా పిలుచుకో, నన్ను మాత్రం అక్క అని పిలుచు. యాక్చువల్లీ నాకు నాన్న అవుతాడు సుమక్క. నేను ఒక సినిమాలో ఆయన కూతురుగా నటించాను. అలా చెప్పు, అలా చెప్పు. ఏం చూసి ప్రేమించింది అనేది క్వశ్చన్? అది కాదు క్వశ్చన్. జపాన్ లో అమ్మాయిలకి నోటి దంతాలు ఎలా ఉంటే అబ్బాయిలు ఇష్టపడతారు? నిఖిల్. ఆబ్వియస్ గా అందంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఆప్షన్ ఏ అందంగా, లాకాత్విక్, పొడుగ్గా. ఆప్షన్ సి కొడికితే దిగడానికి కరెక్ట్ గా ఉంటుంది ఇట్లా. ఆని అందంగా. ఆప్షన్ ఏ అందంగా. ఏది ఆని నవ్వు? పన్ను మీద పన్ను ఉంది కదా ఇక్కడ నీకు. ప్రణవి నవ్వు. నాకు ఉండేది తీయించుకున్నా. పన్ను మీద పన్ను ఉంటే తీయించుకున్నావా? ఎందుకు అంటే ముందు పళ్ళు కూడా ఎత్తు అయిపోయినాయి అందుకని. ఎవరైనా జీవితంలో ఎత్తుకెదగాలి, నీ పళ్ళు ముందుగానే ఎదిగాయి, నీ పళ్ళు ముందుగానే ఎదిగాయి. నన్ను చూడు. వాట్ ఏ స్మైల్. అబ్బాబ్బా, ఎక్కడైనా పాలకూర పప్పు ఉందా? ఎక్కడైనా పాలకూర పప్పు ఉందా? చెప్పు ప్రణవి. వంక టింకర్ గా. ఆప్షన్ బి లాక్. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇవన్నీ పెళ్లికి ముందు వరకే చూస్తారు నాయన. ఏ అందంగా ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా, ఆ తర్వాత పుచ్చిపోతాయి, ఊడిపోతాయి. ఇంతకీ ఇక్కడ అబ్బాయిలకి ఎలాంటి పళ్ళు కావాలి అడుగుదాం. నిఖిల్. ఎక్కడైనా అందంగానే పళ్ళు నీట్ గా అందంగా ఉండాలి. రోజు రోజు ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి? వాళ్ళ ఇష్టం. అది నా పక్కన ఉన్నప్పుడు బ్రష్ చేస్తారు. వీడు ఎలాగో చేయడుగా. నీకు ఎలాంటి పళ్ళు ఉండే అమ్మాయి కావాలి? పళ్ళ వరస, దానిమ్మ గింజ లాంటి దంతాలు కావాలా? ఎగ్జాక్ట్లీ. కృతి శెట్టిలా కావాలక్క వాడికి. కానీ నీకు అందంగా ఉండాలి. ఓకే, నీకు స్ట్రైట్ గా ఉంటే చాలా గొప్ప. స్ట్రైట్ గా అంటే ఇలా ఉంటుంది. ఏ మంచిదైంది, మనం ఈ కాలంలో పుట్టాం. ఆ కాలంలో రాక్షసులకు ఇట్లా ఉంటే వాళ్ళకు కూడా భార్యలు ఉండేవాళ్ళు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సరే, కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. అందరు ఇలా ఆడుతున్నారు కానీ ఎవరికి పాయింట్లు అయితే రావట్లేదమ్మా. ఈ జపాన్ లో ఒక నమ్మకం ఉందంట, అలా వంకర టింకర పళ్ళు కొంచెం పైన ఉంటే అలాంటి అమ్మాయిని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. మనకు కూడా ఉంది కదా అక్క, పన్ను మీద పన్ను ఉంటే ఓ అదృష్టాలు అంటారు. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అంట. నిజంగానా? అయితే నేను తీపించుకోను. నాకు ఈ మధ్య కొంచెం తగ్గినట్టుంది, తీసి ఇక్కడ పెట్టుకుంటా. అంటే ఎలాంటి అదృష్టం వస్తుంది? ఇలా క్యాష్ షోకి వస్తారు అక్క. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా గురించి అడుగు, అప్పుడే చెప్తా. ఆప్షన్ ఏ 3 నుంచి 7 సంవత్సరాలు, బి 5 నుంచి 10 సంవత్సరాలు, సి 10 నుంచి 12 సంవత్సరాలు, డి 12 నుంచి 15 సంవత్సరాలు. క్వశ్చన్, తల వెంట్రుకల యొక్క జీవిత కాలం ఎంత? నిఖిల్. 3 to 7. ఆప్షన్ ఏ 3 to 7 లాక్. ప్రణవి. 3 to 7. ఓ నీకు కూడా 3 to 7 లాక్. ఆని. 3 to 7. 3 to 7 నీకు కూడా లాక్. సాత్విక్. 3 to 7. మొత్తానికి అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పడ్డ. ఏ నిఖిల్ దా నువ్వే ఎల్లు. ఏసే అమ్మా ఏసే. ఇందులో ఏ మ్యాగ్నెట్ ఉన్నట్టున్నాయి అక్కడ. దానికి వెళ్తున్నా ఏసే. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు. సాత్విక్ ఆడేస్తే మొత్తం పరిపూర్ణం అయిపోతుంది మనకి గేమ్ షో. ఆ ఏసే సాత్విక్ చూడు ప్లీజ్ బ్యాట్ నేమ్ తీసుకురాకు ఓకేనా. అంజలి, ఫస్ట్ టైం నేను స్కూల్లో చూసినప్పుడే చాలా నచ్చావు. అప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను కానీ భయంతో అయిపోతున్నాను. యాక్చువల్లీ ఐ లవ్ యూ. వస్తుందిరా మళ్ళీ వస్తుంది అక్క. నేను ఇక్కడ హెడ్ మిస్ట్రెస్ ని అక్కని కాదు ఎందుకని వచ్చేది కాలేజ్ కి. మీరంతా క్యాంటీన్ టైం అయితే పోదాం. రేరే నువ్వు ఆగి ఇక్కడ జులపాలి ఇట్రా ఏంటి నీ పరిస్థితి ఏంటి? నేను ప్రిన్సిపల్. నేను ప్రిన్సిపల్. నువ్వు ప్రిన్సిపల్ నంబర్ నేనే వర్ని. మ్యామ్ ప్రిన్సిపల్ కింద తేసింది హీల్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ నిఖిల్ విత్ 1 lakh. క్యాష్ లో మన రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ సినిమా రిలేటెడ్ రౌండ్. మేము 4 సినిమా టైటిల్ ఇస్తాము, కొన్ని క్లూలు ఇస్తాం. మీరు సినిమా టైటిల్ ఏంటో కనుక్కోవాలి. కరెక్ట్ గా చెప్తే 50,000, రాంగ్ అయినట్టయితే మీ అమౌంట్ లోంచి సగం డబ్బులు పోతాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అవుతాయి. అలా ఎవరు చెప్పకపోతే మూడిటికి సమాధానం. మొత్తం డబ్బులు ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ వినయ విధేయరామ, బి కేజీఎఫ్, సి ఖైదీ, డి ఆగడు. సాత్విక్ వినయ విధేయరామ. ఎలాగా? యాక్చువల్లీ దాంట్లో ఫైట్ రామ్ చరణ్ సార్ బైసెప్ చూడిలా అంటే నేను మధ్య తగ్గించాను అనుకో బైసెప్స్ అవన్నీ. అది చెప్పడానికి అంత ముందుకు రావాలా?
ఇప్పుడు F3 లో చేస్తున్నాను. ఓకే F3 లో ఏంటి? వెంకటేశ్వర్ వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్. వెంకటేశ్వర్ వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ బ్యాచ్ అని చెప్పి ఒకటి హీరో హీరో కాదు మెయిన్ లీడ్ కింద చేస్తా. ప్రీ రిలీజ్. ఓకే చూద్దాం ఇది కరెక్టా కదా. बार एक बार डब्बे से स्टेप मार एक बार तंचे रो डांस प्लेयर రెండో ప్రశ్న విలువ కూడా 50,000. ఓకే చేతులు రెడీగా పెట్టుకోండి. చాలా ఇస్మార్ట్ ఆడుతున్నారు నలుగురు, ఎందుకంటే మీరందరూ సీనియర్ సిటిజన్స్. ఐ మీన్ వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళారు కాబట్టి. మా సీనియర్ కన్నా సీనియర్ సిటిజన్ అక్కడ. మేమిద్దరం ఫోర్తే. నేను ఎవరితో చెప్పుకోవాలి? 100 అయిపోయి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ చిత్రలహరి, బి సముద్రం, సి గోదావరి, డి ఉప్పెన. హౌ ఇట్ ఈస్ ఉప్పెన? ఆ సీన్ ఉంటది అక్క ఉప్పెనలో, జల జల జలపాతం నువ్వు. లవ్ యు ఐ కూడా ఈ మధ్య మార్చేసారు చూసారా? ఐ లవ్ యూ కాదంట, లవ్ యు ఐ. మన ఇద్దరి మధ్య లవ్ ఎందుకు అని చెప్పేసి. మన ఇద్దరి మధ్యన చూద్దాం కరెక్టా కాదా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ మర్యాద రామన్న, బి సూపర్ కౌబాయ్, సి కలర్ ఫోటో, అండ్ డి హనుమాన్ జంక్షన్. సాత్విక్. హనుమాన్ జంక్షన్. ఎలా ఎలా? యు డోంట్ నో దట్ సీన్. విచ్ సీన్? పొదిగేదే పొదిగేది దట్ వన్. చూడండి సైకిల్ తొక్కుంటే వెళ్ళి కింద పడిపోతారు. ఓకే అవునా కదా, చూద్దాము. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ సాత్విక్ 1,50,000. క్యాష్ లో మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. సో మేము సర్వే కండక్ట్ చేయాలి, మీరు ఇలా వెళ్ళి అలా వచ్చేయండి. ఓకే మీ క్వశ్చన్స్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మా ఫ్రెండ్ నన్ను ఏమైంది? బెల్ట్ పెట్టుకోలే, బెల్ట్ పెట్టుకోలే. మా ఫ్రెండ్ నన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమన్నప్పుడు నీ కంటికి నీ ఎలా కనిపిస్తున్నారా? ఓకే నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు పట్టించుకోకుండా బెస్ట్ ఫ్రెండ్ తో ఫొటోస్ దిగితే నీ కంటికి ఎలా కనిపిస్తున్నాము అని. కొన్ని పెళ్లిలో ఇది కూడా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకును వదిలేసి పెళ్లి కూతురు ఎవరితోనో ఫోటోలు దిగుతుంది. నా ఫ్రెండ్కి నిన్న ఏదైనా తాగడానికి రసం దేరా అంటే చింతపండు రసం తెచ్చినప్పుడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? ఇంకా నయం, వాడు నీ రసం ఇచ్చాడు నీకు. నిజం తెలిస్తే గుండె ఆగిపోద్దేమో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో కనిపించినప్పుడు గుండె అయిపోయినంత పని. పర్లేదులే, కిడ్నీలు పనిచేస్తాయిలే. పెళ్లి చూపుల్లో మా అమ్మ నాకు వంట బాగా వచ్చని చెప్పినప్పుడు టీ లో షుగర్ బదులు సాల్ట్ వేసినప్పుడు ఆ విషయం ఇంట్లో తెలిసినప్పుడు గుండె ఆగిపోయింది. ఆరో చేయకు నువ్వు, ఓకేనా? నా ఫ్రెండ్ నాకంటే ఒక పెగ్ ఎక్కువ తాగినప్పుడు నాకు గుండె అయిపోయింది. ఎందుకు నువ్వు పెట్టావా మందుకి డబ్బులు? నా గురించి తెలియకుండా నా బాయ్ ఫ్రెండ్ కి ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసుకోమన్నప్పుడు నాకు ఆ బిల్ చేసి గుండె అయిపోయింది. వాడి గుండె ఆగిపోతుంది గ్యారంటీ. చెప్పింది చెయ్యి చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కాలేజ్ లో ఈవెంట్ అయ్యేటప్పుడు గర్ల్స్ ని ఇంప్రెస్ చేయడానికి నేను యాక్షన్ చేయనప్పుడు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు చెప్పింది చెయ్యి చాలు. ఏం చేస్తావు ఓవర్ యాక్షన్ అంటే? ఏంటి అవే అక్క? అవేనా డైలాగులు చెప్తావు? డైలాగ్ కాక మరి ఇంకవే. మా అమ్మమ్మ కాలు నొక్కమన్నప్పుడు పీక నొక్కితే మీ మనవరాలు ఇంకోసారి అడిగారు రెడీగా ఉంది నొక్కడానికి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నేను అక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నా బిఎఫ్ ఏటీఎం కార్డ్ తీసుకొని షాపింగ్ కి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్నా మర్చిపోకు అని చెప్తాడు. నేను ఆన్సర్ చెప్పాను, అంతే చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నేను లవ్ చేస్తున్న అమ్మాయిని ఇంకిద్దరు లవ్ చేసినప్పుడు నేను ఒక్కడు ఉన్నానని మర్చిపోకు అని చెప్పాను. ఓకే ఒకళ్ళు కూడా మళ్ళీ ఇద్దరు. క్లాస్ లో టీచర్ ఉన్న పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకున్నప్పుడు. మీకు కాలేజెస్ రీఓపెన్ అయిపోయాయా? అయిపోయా. మీకు ఆనందంగా ఉందా బాధగా ఉందా? రెండు. ఆనందంగా ఉంది అన్న వాళ్ళు కుడి చేయి ఎత్తండి.
వీళ్ళు అసలు పొరపాటున చేతులు ఎక్కడ బై మిస్టేక్ లేస్తాయేమో అని పట్టుకుంటున్నారు. పిల్లలు ఆనందించేలాగా కాలేజ్ కి రావాలి కదా, ఎందుకు బాధపడుతున్నారు ఆలోచించండి. తమ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయండి, అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని వారంలో 2 సార్లు పిలిపించి ప్రోగ్రాంలు పెట్టించండి. ఓకే, ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. అప్పుడు వచ్చినటువంటి ఈ పిల్లలే మళ్ళీ ఈ పిల్లలంతా వస్తున్నారు. పిలిచేద్దామా నలుగురిని? కమాన్ టీనేజర్స్, మన కాలేజ్ లో చదివి ప్రయోజకులు అయిన నలుగురు వస్తున్నారు. మళ్ళీ ఏమేం ప్రయోజకులు అయ్యారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్. ఇది కాలేజ్ రియూనియన్ అని చేసిన నాకు ఈ నలుగురిని చూస్తే నిజంగానే ఐఎమ్ ఫీలింగ్ సో ఇమోషనల్ బికాస్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అండ్ ఇప్పుడు ఇంత పెరిగి ఇంత మంచిగా సినిమాలు చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు ఆల్. విషింగ్ యు ఆల్ 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 సక్సెస్. ఏంటో ఈ రియల్ ఫీలింగ్, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటే ఇలాగే ఉంటదేమో. తర్వాత వీళ్ళ పిల్లలు కూడా వస్తారు. వీళ్ళందరూ ఇంతకు ముందు ఇదే కాలేజ్ లో చదివి ఈ కాలేజ్ పేరు ప్రతిష్టల్ని 10 రెట్లు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్స్ అండ్ గర్ల్స్. అయితే సాత్విక్ గుర్తుందా నీకు కాలేజ్ లో టాపర్ వి నువ్వే, అప్పుడు 98% వచ్చింది నీకు 300 కి. వచ్చి మాట్లాడు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మీరంతగా మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాము, ఇన్ని మూవీస్ చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి సరదాగా ఒక ఆట ఆడుకుందాం. ఓకే, ఈ ముగ్గురులోంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఈ ముగ్గురులో నుంచి ఎవరిని అంటే క్వశ్చన్స్ ఇస్తాను నీకు, వాళ్ళని చెప్పలేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, లేకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు. నీ కంటికి ఎలా కనిపిస్తున్నా నేను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం, నిజం తెలిస్తే గుండె ఆగిపోతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, చెప్పించే చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నేను ఒక్కడి ఉన్నానన్న సంగతి మర్చిపోకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. మా సీనియర్ కాబట్టి అవి దాటాలని ఇప్పుడు నాకు ఉంటుంది. ఓకే అని ఇదా ఎప్పుడు అంతే ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటాం. హలో ఎవ్రీబాడి, ముందుగా ఇక్కడికి వచ్చేసిన మా మీరెవరు మీరెవరు? నేను ఇక్కడ ఆయాగా జాయిన్ అయ్యి ఆ మాస్టర్లు మేడంలు చెప్పేవన్నీ విని 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 నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాను. వాళ్ళని తొక్కేసి మరీ ఎదిగాను. మా మ్యామ్ ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంతగా ఎదిగాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను చీటింగ్ చేసినా గానీ మీరు అలా సరే పర్లేదులే అని నాకు మార్క్స్ ఇచ్చేసారు. యా, బికాస్ నేను కూడా అలాగే ఎదిగాను. అవును తెలుసు. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే సాత్విక్, ఏమడిగా? చెప్పించే చాలు. చెప్పింది చేయి చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? స్కూల్లో మనకి ఏదైనా హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇచ్చిన హోంవర్క్ కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా అడుగుతారు, స్టూడెంట్స్ కావాలి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఇచ్చింది ఏంటో చాలు అంటారు. ఓకే, ఉందా లేదా చూద్దాం. నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే. సారీ బాబు, కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఒక హెడ్ మిస్ట్రెస్ గా ఒకళ్ళు గెలిచినప్పుడు సంతోషం ఫస్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. అది నేను ఎప్పుడో మర్చిపోయాను బాబు, 3 విల్లాలు దాని తర్వాతే ఇదంతా. మీరంతా కేజీలో ఉన్నప్పుడు బాత్రూములు కడిగి చెప్పింది చే చాలు, స్టూడెంట్స్ అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. నేను ఇచ్చిన హోంవర్క్ చేయి ఫస్ట్, అదంతా ముచ్చట్లు తర్వాత పక్కన పెట్టు అని చెప్పి. ముచ్చట్లు పెట్టకు, చెప్పింది చేయి చాలు, చూద్దాం. ఏంటి హెడ్ మిస్ట్రెస్ ఇక్కడ ఉంటూ ఉండగానే? అప్పట్లోనే చేసాను, ఇది ఒక లెక్క అండి. నువ్వు 4th గ్రేడ్ లో ఉన్నప్పుడు ఏం చేసావు అసలు? నాకు లవ్ లెటర్ పంపించావు. అంటే అప్పుడు మీరు ఆయాని తెలియదు పాపం. అప్పటికే నేను టీచర్ అయిపోయాను రా, నేను ఓన్లీ కేజీ వరకే ఆయాగా ఉన్నాను. నేను అన్న అప్పటి నుంచి ఇంకా అలాగే మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు మాత్రం ఏమైనా తగ్గావా ఏమిటి? ఆ బిస్కెట్లు అప్పటి నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, పేరెంట్స్ ఏదైనా అక్కడికి వెళ్ళి తీసుకురారా అన్నప్పుడు లైక్ మనకి బయటకు వెళ్ళాలని ఉంటే గనక మస్కా కొడతాం కదా, అమ్మ అది మాత్రమే ఎందుకు, ఇంకా వేరే కూడా తెస్తాను అన్నట్టు చెప్పినప్పుడు చెప్పింది తే చాలు. ఇన్ని సంవత్సరాలు నా దగ్గర చదువుకోవడం బట్టి నాకు అన్ని నీ గురించి అన్ని తెలుసురా, ఇన్ని క్లిప్లు పెట్టావేంటి తల్లు.
చూద్దాం. పల్లెగా తగిలాబే బంగారం, పల్లెగా తగిలాబే బంగారం. ఇంకా ఎప్పుడు చెప్తారు? నాకు కొంచెం ఒక 1 hour అట్ల ఇస్తే ఆలోచించి వచ్చి చెప్తా. సరే అయితే దీని తర్వాత వచ్చే ప్రోగ్రామ్ ఏంటి? దాంట్లో ఇచ్చే. ఓకే స్టూడెంట్స్, త్వరలోనే మన కాలేజ్ క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కేర్ఫుల్ గా ఉండండి. మనకి 10 లోపల 11 ర్యాంకులు రావాలి ఈసారి. ఏదో మధ్యలో పాండమిక్ వచ్చింది, గ్యాప్ వచ్చింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. తోమేస్తా లెక్చరర్స్ ఎప్పుడైనా 99 మార్క్స్ తెచ్చుకోండి అన్నప్పుడు 99 ఏంటి మ్యామ్, మేము 100 తెచ్చుకుంటాం, అలా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ లో చెప్పినప్పుడు చాలు అంటాం. చూద్దాం. అవుతా ఉంటాయని పట్టించుకోకూడదు. లైఫ్ లో ఇలాంటప్పుడు స్ట్రాంగ్ అవుతా ఉండాలి. దీనికంటే ముందు నువ్వు వెళ్ళి కూర్చోాలి. ఈ సాయం సంధ్య వేళ మీ అందరి కోసం ఒక పాట. మ్యామ్ నాకు ఆన్సర్ వచ్చింది. నాకు పాట వచ్చింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, క్యాష్ సెట్ నీడలో. మీరు పాడేసరికి ఉన్న ఆన్సర్ కూడా దొబ్బింది. ఇంకెప్పుడంటారు ఇంకెప్పుడంటారు? సెల్ఫ్ డబ్బాలు కొట్టును. సెల్ఫ్ డబ్బాలు కొట్టినప్పుడు కొట్టుకున్నప్పుడు అంతెందుకురా చెప్పించే, ఫస్ట్ ఉందా లేదా చూద్దాం. సో స్టూడెంట్స్, ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ టుడే ద స్టూడెంట్ యానీ హూ ఇస్ ఇన్ ద విత్ షీ ఇస్ ద యానీ, షీ వాస్ అ గుడ్ స్టూడెంట్, షీ ఇస్ ఓకే. గైస్ థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఫన్, బై. దట్ వన్ ఆన్సర్ షీ ఇస్ నాట్ సే బిసి. ఏదైనా మూవీ డ్రామాలో యాక్ట్ చేసేటప్పుడు ఓ అయ్యా నీ ప్రొఫెషన్. మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్పేది కదా. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ద ఇన్సిడెంట్స్. నెక్స్ట్ ఈ దగ్గర ఎంత ఉంది? 1 lakh. అయితే ఈడే ఇంతకీ ఏ క్వశ్చన్? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నిజం తెలిస్తే గుండె ఆగిపోతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను అక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కంటికి ఎలా కనిపిస్తున్నాను, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నీ కంటికి ఎలా కనిపిస్తున్నావు? ఎదోలా కనిపిస్తుంది. చిన్నప్పుడు ఇంతేరా, నువ్వు అసలు ఏం మారలే. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు మనం క్యాంటీన్ కో ఎక్కడికో వెళ్తాం కదా, మొత్తం అంతా అయిపోయినాక అరే మొత్తం నువ్వే కట్టరా నగర్ లేదురా అన్నప్పుడు అరే నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా నేను? సరే చూద్దాం. క్వశ్చన్ ఏంటో వచ్చాను. నీ కంటికి ఎలా కనిపిస్తుంది? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడు మనల్ని. సార్ ఒక్కసారికి వదిలేండి సార్ ప్లీజ్. చిచ్చి మన స్కూల్ పరువు తీసేస్తున్నారు మీరు. నేను ఏం నేర్పించాను మీకు, మీరు ఏం చేస్తున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకద్దని చెప్పారు. చెప్పు. చెప్పాను. ఏంటది? అదే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు. పోలీస్ వాళ్ళు పట్టుకున్నప్పుడు సార్ వదిలేయండి సార్ అని అని అంటారట. చూద్దాం. తప్పు చెప్పేసి ఏంటి తలలో పెయిన్లా? ఇగో వచ్చింది 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 వచ్చింది. వెళ్ళు వెళ్ళు అక్కడే ఉంది బాత్రూమ్ వెళ్ళు. ఆన్సర్ వచ్చింది. అయితే చెప్పు. నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ ఉంది కదా దాని పరిచయం చేయరా అంటే ఎలా కనిపిస్తున్నారు? బ్రోకర్ లా కనిపిస్తున్నా. సరే చూద్దాం. సరే ఒక్క నిమిషం ఉండు, పక్కకు జరుగు. ఈ రోజు మీరందరూ వస్తున్నటువంటి ఈ శుభతరుణంలో మీ గురించి ఒక పాట అలాగే ఒక స్పీచ్. మ్యామ్ నేను విజిలేస్తే కూర్చోవాలి, మీరు కూర్చోండి రండి.
వీడు పాట ప్రిపేర్ అయ్యి వచ్చాడు రా, వీళ్ళ గురించి పాడు. అది ఒరిజినల్ బైక్ కాదు. మీరు వస్తున్నారని బాబు ప్రిపేర్ అయ్యాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు. బైక్ నోట్లో పెట్టుకో. థాంక్స్ అమ్మ, వెళ్ళు. ఓకే చెప్పమ్మా. ఇంకెవరైనా పాడుతున్నారేమో అని వెయిట్ చేస్తా. లేదు, పాడిన వేరే వాళ్ళు బతికేలా లేరు. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? డైరెక్టర్ సార్ ఉంటారు కదా, ఇది చెయ్యరా అన్నప్పుడు చెప్పినప్పుడు, సార్ ఇది కాదు సార్ ఇది చేస్తే బాగుంటది అనుకుంటు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా, డైరెక్టర్ నువ్వా నేనా? ఓకే ఉందా లేదా చూద్దాం. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు, ఎవరైనా మనల్ని ఆంటీ అంకుల్ అని పిలిచినప్పుడు, ఓ మై గాడ్, ఎగ్జాక్ట్లీ అది ఆ బాధ ఆవిడికి తెలుసు. ఏంటి నించున్నావు, ఇంకా ఎలిమినేటెడ్ అటే టైల్. నువ్వేరా, ఏ క్వశ్చన్ ఇస్తున్నావు? నిజం తెలిస్తే గుండె ఆగిపోతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఒక్కడి ఉన్నానన్న సంగతి మర్చిపోకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నేను ఒక్కడి ఉన్నానన్న సంగతి మర్చిపోకు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మన బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా పార్టీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు అందరినీ పిలిచి మన పేరు తీయడం మాత్రం మర్చిపోతుంటారు కదా, అప్పుడు మనం అడుగుతాం నేను ఒక్కడి ఉన్నాను రా మర్చిపో. పార్టీలకు పిలిచి మనల్ని మర్చిపోతే ఉందా లేదా చూద్దాం. అలాగే ఈ రోజు మన క్యాష్ స్కూల్ లో చిన్నప్పటి వీళ్ళ ఫోటోలు ఒకసారి చూద్దాము. అనుకోకుండా ఒకనాడు కలిసారి పసివాళ్ళు స్నేహంగా. వాట్ ఎ లవ్లీ జర్నీ. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను క్యాష్ లో, జీన్స్ లో, స్టార్ మహిళలో. మీరు మాత్రం అక్కడ జరగనే లేదు అసలు. జరిగితే ఎవరో ఒకళ్ళు రారు. మనకి ఇష్టమైన ఫుడ్ మనల్ని వదిలేసి తింటున్నప్పుడు నేను ఒక ఉన్నాను రా మర్చిపోకండి అంటాం. ఓకే చూద్దాం ఫుడ్ గురించి. ఈ లోపు మన స్కూల్లోని స్కూల్ యూనియన్ లీడర్ వచ్చి ఒకసారి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. మొదలెట్టు. అందరికి నమస్కారం. ముందు ప్యాంట్ బెల్ట్ వేసుకో. సుమా గారి అడ్మినిస్ట్రేటర్స్ ఇంకా 5 ఏళ్ళు కొనసాగాలి, గోడలకు సున్నాలు బాగా వేయాలి, మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడికే వెళ్ళాలి, అందరితో ఆయా ఆయా అని పిలిపించుకోవాలి. ఇది చెప్పడానిక నేను బైక్ ఇచ్చింది. చెప్పు ప్రణవి, నేను ఒక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోకు అని ఎప్పుడంటాము? మనం మన గ్రూప్ ఫోటోస్ దిగుతుంటారు కదా, అందరూ ఫోటోస్ దిగుతున్నప్పుడు మనల్ని వదిలేసినప్పుడు నేను ఒక ఫోటోలు దిగేటప్పుడు మనల్ని పిలవకపోతే ఉందా లేదా చూద్దాం. ఫోటోస్ దిగేటప్పుడు రైట్. మూడో ఆన్సర్ ఒకటి చెప్తే సాత్విక్ ఎలిమినేట్. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకున్నప్పుడు మనల్ని వదిలేస్తే నేను ఒకడి ఉన్నాను రా నాకు కూడా సెట్ చేయండి ఒక పిల్లని అంటారు. సో బెస్ట్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ దొరికేసి మనకి దొరకపోతే ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్ లో చీటింగ్ చేసేటప్పుడు పక్కన మనల్ని వదిలేస్తే నేను ఒక నున్నా నాకు ఆన్సర్ చెప్పండి అంటారు ఉందా లేదా చూద్దాం. ఆ
ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫాదర్ కి చెప్పకుండా సొంత డిసిషన్స్ తీసుకున్నప్పుడు. సో నిఖిల్ అలాగే ప్రణవి, యాని, సాత్విక్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎదిగినా ఈ స్కూల్ ని అలాగే ఈ హెడ్ మిస్టర్స్ ని మర్చిపోదు. ఆయన అస్సలు మర్చిపోయేదే లేదు. పక్కడో పక్కడో నువ్వే ఆడుతున్నావు. ఓకే పక్కడో పక్కడో నువ్వే ఆడుతున్నావు. ఓకే ఓకే సో సాత్విక్ ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్నటువంటి అమౌంట్ 3 లక్షలు. అది 15 లక్షలు అయ్యేటువంటి తరుణం ఆసనమైనది. లేని పక్షంలో 1,50,000 మాత్రం వస్తుంది. వస్తది అదేనా? ఇదేంటి రెండు రెక్కల ఫ్యాన్ వచ్చింది నీకు? అంటే ఒకటి ఎడిటింగ్ లో కింద పెట్టేశారు. ఓ దిస్ ఇస్ ద 2D ఫ్యాన్. అంటే 3 అయితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తదని చెప్పి 2 కి షిఫ్ట్ చేశాం. గుడ్ ఐడియా. మరేమో హీరోగా సినిమా అలా డబుల్ డబుల్ కట్టలు కట్టలు దాచుకోవడానికి అదిగో లాకర్, మంచి కుర్చీ, తర్వాత ఆఫీస్ సెటప్, ప్రొడక్షన్ హౌస్, అట్లా జస్ట్ లైక్ దట్. యా అండ్ నీ సినిమాలన్నీ చూసుకోవడానికి టీవీ వెనకాల డబ్బులు. రెడీ? ఓకే టాపిక్స్ చూపిస్తున్నాను చూడు. సినిమా డైరెక్టర్, పొలిటికల్ పార్టీ పూర్తి పేరు, కెమికల్ నేమ్, ఫార్ములా, డాన్స్, పుట్టిన స్థలము, ప్రొఫెషన్, తెలుగు పేరు, ఐపీఎల్ టీమ్ కెప్టెన్, బ్యాంకు సీఈఓ. ఏం సెలెక్ట్ చేసుకుంటావు? సినిమా డైరెక్టర్. సో నేను సినిమా పేరు చెప్తాను, నువ్వు ఆ డైరెక్టర్ పేరు చెప్పాలి. 5 సెకండ్స్ అవుతుంది, లేకపోతే అన్ని కింద పడి పగిలిపోతాయి. 7 ఆన్సర్స్ చెప్తే చాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గబ్బర్ సింగ్. హరిశంకర్ గారు. రైట్ ఆన్సర్. భీష్మ. భీష్మ. నెక్స్ట్. లెజెండ్. లెజెండ్. బోయపాటి. రైట్ ఆన్సర్. శక్తి. శక్తి. నెక్స్ట్. బిజినెస్ మ్యాన్. పూరి సార్. రైట్ ఆన్సర్. గీత గోవింద. గీత పరశురామ్ గారు. రైట్ ఆన్సర్. 100% లవ్. సుకుమార్ గారు. రైట్ ఆన్సర్. ఎంఐ చేసేవి. ఎంఐ చేసేవే గౌతమ్ మీనన్. రైట్ ఆన్సర్. త్రివిక్రమ్ సార్. రైట్ ఆన్సర్. పడిపోయింది. రెండు రెక్కల ఫ్యాన్ ని నువ్వు కాపాడలేకపోయావు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. అది రెక్కలేని ఫ్యాన్ అయింది ఇప్పుడు. సో నువ్వు చెప్పనిది భీష్మ, వెంకీ, కుడుముల, శక్తి, మహర్, రమేష్, ఇక మిగిలింది రుద్రమదేవి. గుణశేఖర్ గారు. గుణశేఖర్ గారు. సో నువ్వు ఈ లాకరు, చేరు, అలాగే టీవీ అండ్ డబ్బులు గెలుచుకున్నావు. మొత్తంగా 15 లక్షలు. కదలదు కదా. మళ్ళీ మాకు బేరాలు లేవమ్మా, మీరే రావాలిగా కొన్నేళ్ళ అయిన తర్వాత. అప్పుడు కూడా మీరేమా? నేనే ఉంటాను, కంగారు పడక నేను ఇక్కడే ఉంటాను. రామోజీ సార్ మీకు ఒక రూమ్ ఇక్కడ సెపరేట్ కట్టించారా? సార్ విన్నారా మీ గురించి? ఓకే సో మళ్ళీ మంచి మంచి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లో హీరోలుగా హీరోయిన్లుగా అభివృద్ధి చెంది ఇక్కడికి రండి. క్యాష్ మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా మీరే చేయాలి మ్యామ్. తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ అస్. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ క్యాష్ అండ్ టాడా. బాయ్ బాయ్.